హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ హెల్త్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి డే 16 అండి. డే 16లో నేను తీసుకుంటున్న డైట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ విత్ సమ్ కీరా. కీరా అనేది కామన్గా అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఖర్జూరం, పిస్తా, బాదం ఇవన్నీ కూడా నేను బ్యాచెస్ వైజ్గా తీసుకో, అంటే ఎట్ ఏ టైమ్ ఇవన్నీ తిన్నాను బ్యాచెస్ వైజ్గా. అండ్ కీరా అనేది కొంచెం ఎక్కువ అమౌంట్లో తీసుకొని దాంతోపాటు ఒకసారి ఒక 15-20 పిస్తా తిన్నాను అనుకో, నెక్స్ట్ టైం వచ్చేసి బాదం తింటాను అలా, అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి ఖర్జూరం తింటాను. బట్ ఎన్ని టైమ్స్ నేను తిన్నా కూడా దాంతోపాటు కీరా అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ అన్నది మనకి ఇంక్లూడ్ అవుతుంది అనమాట ఇందులో. సో దట్స్ వై నేను కీరా అనేది ఎక్కువ తీసుకున్నాను. అండ్ నేను ఎప్పుడు చెప్పినట్టే కీరాలో వాటర్ కంటెంట్స్ అనేవి కొంచెం హైగా ఉంటాయి కాబట్టి, ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఇది కీరా అండ్ పుచ్చకాయ ఇవన్నీ కూడా చాలా మంచివి బాడీకి. అండ్ వీటితో పాటు నేను ఇంకా రాగి జావా అవి కూడా తీసుకుంటూ ఉంటాను. ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఏమి కౌంటబుల్ కాదండి. కౌంట్ చేసి ఇంత తీసుకోవాలా, ఇంత తినాలా అన్నది ఏమీ ఉండదు. మీకు నచ్చినవి నచ్చినంత క్వాంటిటీలో తీసుకొని తినండి. ఆల్రెడీ చాలామంది చెప్పే ఉంటారు డ్రై ఫ్రూట్స్ అనేవి కౌంటబుల్ కాదు, బట్ లిమిటెడ్గా డైలీ మినిమం ఫోర్ బాదం, మినిమం 4 పిస్తా అవి తింటే మంచిదని చెప్తాం. కానీ ఇవి ఎంత తిన్నా కూడా వీటిలో మనకి ఫ్యాట్ ఉండదు కాబట్టి ఇవి చాలా మంచివి అనమాట. మన హార్ట్కి కూడా, హార్ట్కి, బ్లడ్ సర్క్యులేషన్స్కి, వీటన్నిటికీ కూడా చాలా మంచివి. సో మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తినొచ్చు. హూ కెన్ అఫర్డ్ వాళ్ళు ఈజీగా తీసుకొని తినొచ్చు అనమాట. సో దట్స్ వై నేను ఈ రోజు అయితే ఇలా తినాలనుకుంటున్నాను. నేను ఇప్పుడే కాదండి, నేను డైట్లో ఉన్నా అని కాదు, డైట్లో లేకున్నా కూడా నేను డైలీ ఒకటే స్టైల్ ఆఫ్ ఫుడ్ అనేది నేను ఎప్పుడూ తీసుకోను. సో దట్స్ వై నేను ఎప్పుడూ కాన్స్టెంట్గా నా ఫుడ్ని మార్చేస్తూ ఉంటాను. మా ఇంట్లో కూడా అంతే, మేము డైలీ ఒకటి తినడానికైతే అస్సలు ఇష్టపడం. మా ఇంట్లో అందరం ఫుడీసే. సో వీ డోంట్ ఈట్ డైలీ ఒకటే ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ అన్నది తినడానికి ఇష్టపడం. కాబట్టి నేను డైట్లో ఉన్నప్పుడు కూడా నాకు నచ్చిన విధంగా వీటిని, అంటే నేను హామ్ చేయకుండా, అంటే ఫ్యాట్స్ తీసేసుకోకుండా, అట్లా ఫ్యాట్స్ కానీ కార్బ్స్ కానీ అలా ఎక్కువ ఇంక్లూడ్ అవ్వకుండా చూసుకుంటూ నేను డైట్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. అండ్ దీంతోపాటు ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా నేను రెగ్యులర్గా చేస్తున్నాను. సో నేనైతే ఐ హ్యావ్ అబ్జర్వ్ దట్ ఐ హ్యావ్ సెల్ లూజింగ్ సమ్ వెయిట్. సో ఈ నేను చేస్తున్నదైతే బాగుంది, హ్యాపీగా ఉందన్నమాట నాకు. అంటే నేను తింటున్నాను, చేస్తున్నాను, హెల్దీగా ఉన్నాను. ఇన్ సమ్ కేసెస్ కొంతమంది ఎక్కువ ఓవర్గా చేసేసి వాళ్ళు తొందరగా హీల్ అయిపోతూ ఉంటారు, అంటే ఎక్కువ బ్లడ్ తగ్గిపోయింది ఇలాంటివన్నీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటివి నేను చేసే అంటే నేను దీన్ని చేయడానికన్నా ముందు నేను చాలా స్టడీ చేసాక ఇవి చేస్తున్నా. మనం ఖర్జూరం తీసుకున్నాము, అది రిచ్ ఇన్ ఐరన్ అనమాట. మనకి బ్లడ్ ప్రాబ్లమ్, బ్లడ్ తగ్గిపోవడం లాంటిది అస్సలు రానివ్వదు. అది ఫ్రూట్స్, మనం తీసుకునే ఫ్రూట్స్ అన్నీ కూడా మంచివి తీసుకుంటున్నాను నేను. సో నా విషయంలో నాకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేను చేసుకునే పద్ధతిలో. సో హూ ఆర్ ఫాలోయింగ్ మీ, మేబీ వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అయితే నేను లేట్ అవ్వచ్చు, నేను కాదు అనను, ఇలా తింటే కనుక లేట్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడం, కానీ హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము. అదర్వైజ్ మీరు హెవీగా చేసేస్తే మీరు మీ బాడీని కనుక ఎక్కువ స్ట్రైన్ చేసేసి హెవీగా చేస్తే మీరు చాలా తొందరగా మీ బాడీ వీక్ అయిపోతుంది, మీరు డిహైడ్రేషన్ అవ్వడం, బ్లడ్ తగ్గిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫేస్ చేస్తారనమాట. సో అలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ నెమ్మదిగా తగ్గినా హెల్దీగా తగ్గుదాము. సో మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు